వెల్కమ్ టు శ్రీమాస్ అకాడమీ. సో ఈరోజు అయితే ఒక కొత్త వీడియో, ఒక గేమ్ని అయితే తీసుకొచ్చాను. సో ఇది చూశారు కదా, చైనీస్ చెక్కర్. సో ఇది ఎట్లా ఆడాలి ఏంటన్నది మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూసేయచ్చు. సో ఇది చైనీస్ చెక్కరు. ఇది వచ్చేసి ఈ టైప్ వచ్చేసి చెస్ ఉంటుంది, ఈ బోర్డు ఈ టైప్ వచ్చేసి చైనీస్ చెక్కరు బోర్డు ఇది. సో ఇది కాస్ట్ కూడా చాలా సింపుల్, 200-250 ఉంటుంది. ఇంకా వేరే క్వాలిటీలో అయితే తక్కువ కూడా ఉంటుంది. సో ఇది చాలామందికి ఆడటం రాదు, ఇది ఎట్లా ఆడాలి ఏంటన్నది అయితే మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మనకి హాలిడేస్ సమ్మర్లోనైతే మంచి టైం పాస్ అవుతుంది. సో ఇది ఎట్లా ఆడాలన్నది చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చైనీస్ చెక్కర్ బోర్డు. సో చెప్పా కదా ఇందులో మొత్తం 6 ఆడవచ్చు. సో ఇక్కడ మీకు 6 కలర్స్ బాల్స్ అయితే ఉంటాయి. సో ఇవి 6 కలర్స్ బాల్స్. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే మొత్తం 6 ఆడవచ్చు లేదా 4 ఆడవచ్చు, ఇద్దరైతే కంపల్సరీగా ఉండాలి. సో ఇద్దరైతే ఆడవచ్చు. సో అందుకంటే ఎక్కువ మంది కూడా ఆడవచ్చు. సో ఏం లేదు, ఇక్కడ ఈ కలర్లో ఉన్నటువంటి బాల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీటిని యువతలు ఉన్నవాళ్ళు అవతలకు తీసుకెళ్ళాలి. ఈ గ్రీన్ బాల్స్ అవతలు ఉన్నవాళ్ళు ఇటు తీసుకురావాలి. ఈ యెల్లో బాల్స్ వచ్చేసి ఇటు తీసుకురావాలి. రెడ్ బాల్స్ వచ్చేసి ఇటు తీసుకురావాలి. అదేవిధంగా ఈ బాల్స్, ఈ ఆరెంజ్ బాల్స్ వచ్చేసి ఇటు తీసుకురావాలి. ఇటువైపు ఉన్నవాళ్ళు ఇటు తీసుకురావాలి. సో అది ఇక్కడ గేమ్. సో అది ఎట్లా తీసుకురావాలి అంటే ఇక్కడ బాల్స్ అనేటటువంటి జంప్ చేయాలి. ఆ జంప్ ఎట్లా చేయాలి అన్నది మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ముందు ఒకసారి అయితే. సో ఇప్పుడు ఈ బాల్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఈ మన బాల్స్, ఈ మన వైపు ఉన్నటువంటి బాల్స్ ఇట్లా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ బాల్ తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయాలి. అంటే మనం జంప్ చేయాలంటే ఖచ్చితంగా మనకి బేస్ ఆధారం అనేది ఒక బాల్ ఉండాలి. అలా జంప్ చేయడానికి మన బాల్సే కాదు అవతల వాళ్ళ బాల్స్ మీన్స్ కూడా జంప్ చేయవచ్చు. అది ఎట్లా అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళ బాల్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఇలా ఉంటే ఇప్పుడు వచ్చేసి మన బాల్. సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మన బాల్ మీన్స్ జంప్ చేసి మళ్ళీ వాళ్ళ బాల్ మీన్స్ ఇంకొక వాళ్ళ బాల్ మీన్స్ అయితే జంప్ చేయొచ్చు. సో అప్పుడు వచ్చేసి అది వచ్చేసి ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా జంప్ చేయాలి. మన బాల్స్ మీన్స్ జంప్ చేయొచ్చు లేదా అవతల వాళ్ళ బాల్స్ మీన్స్ కూడా జంప్ చేయొచ్చు. జంప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక బాల్ అయితే మనకు మధ్యలో ఉండాలి అనుకోండి, ఇక్కడ మన ఉన్న బాల్. సో దీన్ని ఇట్లా జంప్ చేయటం అయితే కుదరదు, ఇట్లా జంప్ చేయకూడదు. ఖచ్చితంగా ఒక బాల్ మీద నుంచే ఒక స్టెప్ మాత్రమే జంప్ చేయాలి. సో ఇది గేమ్ యొక్క రూలు. ఇది ఒకసారి ఆడి చూద్దాము. సో ఒక ఇద్దరితోనైతే మీకు ఆడి చూపిస్తాను. సో ఈ మిగతా అన్నీ తీసేసి 10 ఉంటాయి, అవి కూడా గ్రీన్ కూడా 10 ఉంటాయి. ఇప్పుడు ఈ రెడ్ అవతలకు పోవాలి, ఆ గ్రీన్ అవతల వాళ్ళు యువతలు తీసారు. ఎవరు ముందు తీసుకొస్తే వాళ్ళు విన్ అయినట్లు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఒక బాల్ ఇలా ఒక స్టెప్ వేసేసాను. సో ఇప్పుడు అవతల వాళ్ళు వేస్తారు. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ముందుకెళ్ళటానికి ఎక్కువ స్టెప్స్ ఏమున్నాయో అవి ఆలోచించాలి. ఒకవేళ ఇప్పుడు నేను ఇది జరిపాను అనుకోండి, ఒక స్టెప్పే వస్తుంది. అట్లా కాకుండా మనకి దీనికంటే ఇంక ఎక్కువ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీస్తే మనకి 2 స్టెప్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టెప్, మళ్ళీ దీని మీద నుంచి ఇక్కడికి ఒక స్టెప్. అప్పుడు కొంచెం ఎక్కువ దూరం ముందుకెళ్తుంది అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే ఎక్కువ స్టెప్స్ ఏమున్నాయని మనం థింక్ చేయాలి. థింక్ చేసి ఆ విధంగా మనం మూవ్ చేయాలి. నెక్స్ట్ అవతల వాళ్ళు. సో ఇప్పుడు నా వంతు వచ్చింది, నా వంతు కూడా ఇప్పుడు నేను దీన్నో జరపొద్దు. ఇంక ఎక్కువ స్టెప్స్ ఏమంటే ఇప్పుడు దీన్ని తీస్తే నాకు ఎక్కువ స్టెప్స్ వస్తాయి. సో దీని నుంచి దీని మీదకి ఒక స్టెప్, దీని మీదకి ఒక స్టెప్ వేస్తాను. సో ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని తీస్తున్నా, దీన్ని తీస్తే నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ముందుకెళ్తుంది. సో ఈ గేమ్ అనేటటువంటిది 4 ఆడితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇద్దరు కూడా ఆడవచ్చు. 4 ఆడితే ఏమైందంటే మనకి మిగతా 3 బాల్స్ ఉంటాయి కాబట్టి ఆ 3 బాల్స్ మీన్స్ కూడా మనం జంప్ చేయడానికి ఎక్కువ స్టెప్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను కాబట్టి దీన్ని తీస్తున్నా, దీన్ని తీస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఇంకా మనం ఏం చేయాలంటే ఎక్కువ మనం టైం వేస్ట్ చేయకుండా వెనుకున్న వాటిని కూడా మూవ్ చేసుకోవాలి. వీటిని ఇక్కడ పెట్టుకోవద్దు, ఎప్పటికప్పుడు మూవ్ చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేశాను.
ఎందుకంటే ఎనక వాటిని కూడా ముందు త్వరగా మనం తెచ్చుకోవాలి. సో మనకు బ్యాక్ ఉన్నాయి, మనం త్వరగా త్వరగా వాటిని మూవ్ చేయాలి ముందుకి. సో అందుకని ఇప్పుడు నేను దీన్ని తీస్తాను. ఇక నాకు ఇక్కడ మంచి స్టెప్ అయితే దొరికింది. సో ఇక్కడ నుంచి దీని మీద నుంచి దీనికి ఒక స్టెప్, దీని మీద నుంచి ఒక స్టెప్, దీని మీద నుంచి. సో ఇక్కడ దాకా వచ్చేసింది. సో ఎక్కువ ముందుకు పోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఆల్రెడీ కొన్ని బాల్స్ నాకు ముందుకు వెళ్ళాయి కాబట్టి, సో వెనుకున్న వాటిని కూడా ముందుకు పంపించాలి కాబట్టి అందుకే ముందు నేను వెనక దాన్ని అయితే మూవ్ చేస్తున్నాను. దీద్దాము అనుకుంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఇటు పోతుంది అది. సో లాంగ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలానే ఉంచేసి దీని అయితే ఇక్కడికి ఒక స్టెప్ వేసేస్తాను. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటి స్టెప్ చేసుకుంటూ పోయి ముందు మనం అవతల ఫిల్ చేయాలి మన బాల్స్ అన్ని. అవతల వాల్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ 10 బాల్స్ త్వరగా మనం మూవ్ చేసినట్లయితే ఎవరు మూవ్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. సో ఇప్పుడు చూడండి, ఈ రెడ్కి అయితే మనకి మంచి అవకాశం వచ్చింది. సో మనకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అవతల వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని ఆపగలగాలి. సో మనం కూడా అంతే, మనం కూడా ఏంటంటే గ్రీన్ని ముందుకు రానివ్వకుండా ఆపాలి. అదేవిధంగా మన వాటిని కూడా అవతలకు మూవ్ చేయాలి. సో ఇప్పుడు దీనికి మంచి అవకాశం వచ్చింది. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, దీని మీద నుంచి దీనికి 7 దాకా వస్తుంది. సో మనకి మంచి స్టెప్ అయితే వచ్చింది, లాంగ్ స్టెప్ ఇక్కడ దాకా వచ్చేసింది. సో మన దాదాపుగా అయితే ముందుకు వెళ్ళిపోతున్నాయి. సో ఇంకొక స్టెప్ ఉంది, ఒక స్టెప్లో ఒకటి వెళ్ళిపోతుంది నెక్స్ట్ స్టెప్లో. సో మన 10 బాల్స్ అయితే అవతలకి ముందు వెళ్ళిపోయాయి. సో మనం విన్ అయిపోయాము. సో ఇది అన్నమాట, ఈ విధంగా ఆడాలి. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మంచి టైం పాస్ అవుతుంది ఖాళీగా ఉన్నప్పుడు. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ గేమ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ గేమ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.